అందరికి నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం స్నాక్స్కి మనం ఇంట్లో యూజువల్గా కారపూస మురుకులు చకోడీలు ఇలాంటి పిండి వంటలు చేసి మనం డబ్బాలో వేసి పెట్టుకుంటాం ఇవాళ నేను మీకు ఇంకొక రెసిపీ చూపించబోతున్నాను ఇది వెన్న ఉండలు చాలా టేస్టీగా ఉంటాయి రండి ఎలా చేయాలో చూద్దాం వెన్న ఉండలు చేయడం కోసం ముందుగా నేను ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పుని వేస్తున్నాను వీటిని బాగా వేయించాలి మినప్పప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని చల్లారనివ్వాలి ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడి పట్టుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో నేను 1 కప్ బియ్యపిండిని వేస్తున్నాను దీన్ని 5 నిమిషాలు వేయించాలి ఒక పెద్ద బౌల్లో వేయించిన బియ్యపిండిని జల్లెడ పట్టి వేశాను ఇప్పుడు పొడి పట్టి పెట్టుకున్న మినప్పప్పుని కూడా జల్లెడ పట్టాలి ఇందులో 1 టీ స్పూన్ నువ్వులు 1 టీ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ ఉప్పు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి అంతా ఒక్కసారి కలపాలి ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ అంత సాఫ్ట్ బటర్ని వేస్తున్నాను బటర్ని రూమ్ టెంపరేచర్లో ఉంచితే ఇలా సాఫ్ట్గా అవుతుంది ఇలా సాఫ్ట్గా ఉన్న వెన్నని వాడుతున్నాను ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ తురిమిన కొబ్బరిని వేస్తున్నాను దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండి ముద్దని తయారు చేయాలి చూస్తున్నారు కదా పిండి తయారైనట్టే ఇప్పుడు దీంతో చిన్న చిన్న ఉండలు చేయాలి ఇలా పిండిని చేతిలోకి తీసుకుని చిన్న చిన్న ఉండలు తయారు చేయాలి ఇవి పర్ఫెక్ట్గా రౌండ్గా ఉండాల్సిన అవసరం లేదు దీనిలో చిన్న క్రాక్స్ ఉన్నా కూడా పర్లేదు ఎందుకంటే ఆ రకంగా ఉండలు లోపల కూడా బాగా కుక్ అవుతాయి ఇలా వెన్న ఉండలన్నిటినీ ఒక టిష్యూ పేపర్ మీద వేసి వేయించే ముందు కనీసం 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి వెన్న ఉండల్ని వేయించడం కోసం నేను ఒక చిన్న కడాయిని తీసుకుంటున్నాను వీటిని వేయించడానికి నేను కొబ్బరి నూనె తీసుకుంటున్నాను కొబ్బరి నూనె వల్ల ఈ ఉండల ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి నేను ఇది వాడుతున్నాను మీకు కావాలంటే రెగ్యులర్గా వాడే వంట నూనె కూడా వాడుకోవచ్చు కొబ్బరి నూనె వేడిగా అయిన తర్వాత కడాయిలో అన్నీ ఒక్కసారి కాకుండా ఉండల్ని కొన్ని కొన్ని బ్యాచెస్లో వేసి వేస్తే బాగా వేగుతాయి వీటిని వేయించేంతసేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి ఉండలన్నీ ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి అంతే పిండి వంటల్లో ఒకటైన వెన్న ఉండలు తయారైనట్టే ఇది చాలా మంచి స్నాక్ రెసిపీ వీటిని మామూలుగా అయితే కృష్ణ జయంతి టైంలో ఇవి చేసి నైవేద్యంగా పెడతారు ఇది మీరు మామూలుగా కూడా స్నాక్స్ లాగా చేసుకొని ఒక మంచి డబ్బాలో ఎయిర్టైట్ డబ్బాలో పెట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు సో తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి